హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేనే కనిపించాను మీకు. మా సిస్టర్స్ ఎవరిని పరిచయం చేయలేదు కదా. ఇదిగోండి, ఈవిడ మా చెల్లి, లాస్ట్ చెల్లి, పేరు ప్రసన్న కుమారి. ఆవిడ మక్క, నాకంటే చిన్నపిల్లలా ఉంటుంది కాదు, ఆవిడ మక్క, పేరు మణి. హౌస్ వైఫ్, ఆవిడ హౌస్ వైఫ్, ఈవిడ హౌస్ వైఫ్. నేనేమో ఆర్టిస్ట్, మీకు తెలుసు కదా. ఏ చెప్పండి, నిన్న ఛానల్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, నాకంటే వాళ్ళే బాగున్నారు కదా. ఓకే, ఇంకా మళ్ళీ మీకు పార్క్ కూడా చూపిస్తాను. ఓకేనా? వావ్, వండర్ఫుల్ ప్లేస్ కదా ఇది. నిజంగా ఇక్కడ చాలామంది మార్నింగ్ ఈవినింగ్ జాగింగ్ చేసుకుంటారు. చాలా చాలా లాంగ్ లాంగ్గా ఉంటుంది ఇది. సూపర్. ఇక్కడికి వచ్చి మార్నింగ్ ఈవినింగ్ జాగింగ్ చేసుకుంటే ఉన్న పొట్ట కాస్త కరిగిపోతుంది. చాలామంది వస్తారబ్బా ఇక్కడ జిమ్ కింద కూడా. అంటే ఇంతకుముందు ఇంకా చాలా బాగుండే, ఇప్పుడు పాడైపోయినాయి. ఇవన్నీ కూడా జిమ్ టైపు. అంటే జిమ్కి కొన్ని, జిమ్లో ఉండే వస్తువులు కొన్ని ఉంటాయన్నమాట ఐటమ్స్. అక్కడ పిల్లలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, అంటే కృష్ణకాంత్ పార్క్ గురించి కొంతమందికే తెలియదు, హైదరాబాద్ వాళ్ళకి తెలుసు కానీ బయట వాళ్ళకి తెలియదు కదా, అందుకే చూపిస్తున్నా. అక్కడ హౌస్ కింద ఉంది చూడండి, అక్కడ చక్కగా టైంపాస్ కూర్చుంటారు. ఇంకా సమ్మర్ వచ్చిందంటే చాలండి, ఇంకా పేరెంట్స్ పిల్లలతో వచ్చేసి భలే ఇక్కడ ఎంజాయ్ చేస్తారు తెలుసా. అసలు సూపర్ ఉంటుంది. ఇదే కదా ఇంకా చాలా ప్లేస్ ఉంది, చూపిస్తాం మీకు. వావ్, ఇక్కడ చూడండి నా బ్యాక్ సైడ్. వావ్, ఫ్లవర్స్ ఎంత బాగున్నాయంటే సూపర్ ఉంది తెలుసా. అసలు కృష్ణకాంత్ పార్క్ అంటే చాలామంది ఇక్కడే కదా అనుకుంటారు, కానీ చాలా బాగుంటుంది. అసలు వచ్చి మేము అంటే అంతా తిరగడానికి మాకు టైం సరిపోదు. వచ్చామే కానీ మేము ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేసుకుంటున్నాం. మా అక్క మేమంతా కూడా ఇన్స్టాగ్రామ్ వీడియో చేసుకోవడానికి చాలా టైం అయిపోయింది. 4కి వచ్చాము అప్పుడే, ఇప్పుడు చాలా టైం అయిపోయింది. యా, మీకోసం చూపిస్తా అన్నాను కాబట్టి. ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఫ్లవర్స్ చూడండి. వావ్ వావ్, ఎంత బాగున్నాయో మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఓ మై గాడ్, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. వావ్, కనిపిస్తున్నాయి కదా పింక్ కలర్, పింక్ కలర్స్ ఫ్లవర్స్ బ్యూటిఫుల్. అస్సలు ఏదో ఫారెన్లో ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ చెట్లు ఇవన్నీ ఫ్లవర్స్. అందుకే చాలామంది ఈవినింగ్ అయితే చాలు, ఫ్యామిలీ కాదు లవర్స్, చాలామంది ఇన్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు స్టోరీస్ రాసుకోవడానికి, ఎక్సైజ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా పార్క్కి వస్తారన్నమాట. హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే కృష్ణకాంత్ పార్క్ గురించి పెద్ద చెప్పక్కలు వద్దులే, మాకు తెలుసులేండి అని అనొచ్చు. కానీ చూడని వాళ్ళు ఉంటారు కదా చాలామంది కృష్ణకాంత్ పార్క్ అంటే ఏంటో. నేను అంతా అసలు అంత వీడియో కూడా చేయట్లేదు, స్మాల్. మేము అంత పార్క్ మొత్తం తిరగడం మాకు అవ్వలేదు అన్నమాట. జస్ట్ ఎంత కొంచెం లెక్క తిరిగిందే నేను జస్ట్ చూపిస్తున్నాను. ఆ ఫ్లవర్స్ చూడండి, ఆ చెట్లు చూడండి. వావ్, ఇదంతా ఎంత గ్రీనరీగా ఉంది చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది కృష్ణకాంత్ పార్క్. ఇక్కడ సమ్మర్లో అయితే వాటర్ పాట్ ఇది, వాటర్ వస్తూ ఉంటుంది ఇక్కడ. ఎటు సైడ్ చూసినా గ్రీనరీ. పిల్లలు చక్క దీంట్లోకి వెళ్ళి ఆడుకుంటారు. నేను జస్ట్ కొంచెం కొంచెం చూపిస్తున్నాను అంతే, అంతా తిరిగే అంత లేదు అన్నమాట. అందులోకి నాకు కూడా కొంచెం ఫుల్ హోల్డ్గా ఉంది కాబట్టి లైట్గా. ఇవన్నీ అక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ పిల్లలు ఆడుకునేవి చాలా ఉంటాయి. దాని లోపలికి కూడా వెళ్ళి మీకు చూపిస్తా. అది ఎంట్రన్స్ అన్నమాట, వాళ్ళంతా వస్తున్నారు చూడండి, అది ఎంట్రన్స్. అక్కడే ఎంట్రన్స్, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం మనకి. ఇక్కడి నుంచి ఇంకా ఎలా 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 లోపలికి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఓకే, ఇంకా ఇటు చాలా లోపలికి ఉంటుంది. ఇలా చూడండి, వెళ్ళి కొద్దీ ఉంటానే ఉంటుంది. వీడియోలు ఎంత అవుతుందో ఏంటో తెలీదు. నేను అక్కడికి చాలా స్మాల్ వీడియో చూపించాను మీకు, అదే స్మాల్ షూట్ చేస్తున్నా.
చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇంట్లో కొంతమంది అయితే కృష్ణకాంత్ అంటే హైదరాబాద్ కానోళ్ళు అయితే కొంతమంది ఫస్ట్ టైం చూడొచ్చు ఇది చాలా వండర్ఫుల్ గా ఉంటది మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే గనుక చూడండి కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి రండి సమ్మర్ లో అయితే సూపర్ గా హ్యాపీగా ఫ్యామిలీ తో వచ్చి మంచిగా ఇక్కడ ఏదైనా స్నాక్స్ లాంటిది తెచ్చుకుని ఫోటోలు దిగడానికి వీడియోస్ చేసుకోవడానికి ఎంత కలర్ఫుల్ గా మనం ఎక్కడెక్కడకు వెళ్ళకలదు నిజంగా ఫారెన్ లోలా ఉంటది ఇంకా అటు సైడ్ లోపడికి వెళ్ళలేదు ఇంకా చెట్లు అయితే అసలు కలర్ఫుల్ గా ఉంటాయి ఫ్లవర్స్ అవన్నీని సరే ఆ పిల్లల దగ్గరికి వెళ్లి చూపిస్తా ఇక్కడ చూడండి ఇదంతా పెద్ద గ్రౌండ్ అన్నమాట ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు మంచిగా పిల్లలు ఆడుకోవడానికి ప్లేసెస్ అన్నమాట ఇది చెప్పాను కదా ఎక్సర్సైజ్ అని చేస్తారని ఇప్పుడుదాకా మా చెల్లి వాళ్ళ పిల్లలంతా కూడా ఇక్కడ ఫుల్ ఎక్సర్సైజ్ చేసుకున్నారు ఇక బాల్తో ఆడుతున్నారు సమ్మర్ లో అయితే ఫుల్ అసలు రష్ అన్నమాట అసలు జనాలు ఎంత మంది ఉంటారంటే ఫ్లవర్స్ అవి చాలా ఉంటాయి ఇక చూపించాలంటే చాలా లెంత్ కూడా ఎక్కువైపోతా ఉంటుంది చూసారు కదా పిల్లలు చూపిస్తా ఫ్లవర్స్ అవన్నీ కూడా కొన్ని ఇది మొత్తం గ్రౌండ్ అన్నమాట పిల్లలు ఆడుకునేది పిల్లలు ఆడుకోవడానికి ఎన్ని ఉన్నాయి చూడండి జారుడు వల్ల ఈ స్టెప్స్ బాక్సులా ఉన్నాయి పైకి ఎక్కేది ఎస్ అమ్మా అవును ఛానల్ నేమ్ రాణి యాక్టర్ వ్లాగ్స్ రాణి యాక్టర్ వ్లాగ్స్ చల్ మార్కే దేఖిగా పై ఎన్ని సబ్స్క్రైబర్ కా అంటే మొన్నే స్టార్ట్ చేశానమ్మా 300 ఏ ఉన్నారు కలి స్టార్ట్ కరా తీనా 3000 నాకు హిందీ రాదు ఆ ఓకే అండి ఓన్లీ గులే మాట్లా అదే మొన్నే స్టార్ట్ చేశాను ఏమో స్మాల్ స్మాల్ సీరియస్ యా ఇక్కడ చూసారు కదా ఎవరో పిల్లలు అడుగుతున్నారు ఇందాక నుంచి నేను వీడియో చేస్తున్నా అన్నమాట షూట్ చేస్తుంటే ఏంటి అక్క ఏంటి అమ్మో బిగ్ ఫ్యాన్ ఓరే బాబు రాణి యాక్టర్ బ్లాగ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ పిల్లలు నేను వీడియో చూస్తున్నాను థ్యాంక్ యూ వావ్ థ్యాంక్ యూ సూపర్ నేను పిల్లలది షూట్ చేద్దామని వస్తే వీళ్ళంతా నన్ను చూసి మేము ఫాలో చేస్తాం మిమ్మల్ని మేము ఫాలో చేస్తామని మళ్ళీ హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఆ పిల్లలు వెళ్ళిపోయారు పాపం ఇన్స్టాలో అన్నిటిలో కూడా ఫాలో చేస్తాం అక్క అని చెప్తాను ఓకే చాలా హ్యాపీగా అనిపించింది అదే పిల్లలు అక్కడ వరకు మాట అక్కడ కూడా అదే ఉయ్యాల్లో ఉంటుంది అండ్ జారుడు వల్ల అంటే ఎప్పుడన్నా మీరు హైదరాబాద్ వచ్చి మీ పిల్లలతో వచ్చినా హ్యాపీగా ఇక్కడ పిల్లల్ని వదిలేస్తే చాలు పిల్లలకి అన్నీ ఆడుకోవడానికి మంచిగా ఉంటుంది అన్నమాట ఇవన్నీ కూడా ఆడుకోవడానికి ఈ ప్లేస్ మొత్తం కూడా ఈ నెట్తో కట్టేశారు బయటికి వెళ్ళక్కర్ లేకుండా అది చూస్తే మెయిన్ రోడ్ అది అటు మెయిన్ రోడ్డు ఉంటుంది అన్నమాట మొత్తం అవన్నీ పానీపూరీలు ఇంకా పిల్లలకి ఏమైనా కొనుక్కోవడానికి అన్నీ ఇక్కడే దొరుకుతాయి బయటకు కూడా వెళ్ళక్కర్లే ఇక్కడ నుంచి కూడా అదిగో వాళ్ళంతా పానీపూరి తింటున్నారు లోపల నుంచి అలా ఇవన్నీ కూడా పైకి ఎక్కేవన్నమాట చూసారు అప్పుడే లైట్లు వేసేసారు 7:30 8:30 వరకు ఉండొచ్చు అనుకుంటా పార్క్ 9 వరకు ఉంచారు అనుకుంటా ఇవన్నీ కూడా ఇలా ఇది పిల్లలది ఇదైతే కంప్లీట్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో కృష్ణకాంత్ పార్క్ ఏదో కొద్ది గొప్ప మీకు చూపించాను మరి ఎక్కువ చూపించలేదు నా వెనకాల కూడా ఉంది కదా అది కూడా కూర్చునేదే యా ఇలా నా వెనకాల ఉంది చూడండి అది ఎంట్రన్స్ అన్నమాట అక్కడ టికెట్స్ తీసుకుంటా రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది టికెట్స్ తీసుకుని లోపలికి వస్తారు ఇంకా ఇక్కదంతా కూడా ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇటు సైడ్ నుంచి నా వెనకాల కనిపిస్తుంది కదండి ఇటు సైడ్ నుంచి ఇటు లోపలికి వెళ్ళొచ్చు ప్లీజ్ ప్లీజ్ వీడియో లెంత్ ఎక్కువైనా కొంచెం చూడండి చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అస్సమాట అడుగుతున్నాను అనుకోకండి వేల వేల సబ్స్క్రైబ్స్ ఉండి లక్షల్లో ఉన్న వాళ్ళే అడుగుతూ ఉంటారు అలాంటిది ఇంకా 300 కూడా అవ్వలేదు
ఇంకా టూ డేస్లో నేను చెప్పినట్టే నేను ఎవరైతే మీకు నచ్చిన హీరోయిన్స్ ఉన్నారో వాళ్ళు మీరు అడిగినట్టు మీరు అడిగిన డైలాగ్స్ మీకోసం వీడియో చేసి నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు మాత్రం ఒకటే నాకు హెల్ప్ చేయండి, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నన్ను ఇంకా ఇంకా ఇలాంటి ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ కలిగేలా చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.